జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కత్తి సంపత్ అధ్యక్షతన ఈరోజు జరగ్గా ముఖ్య అతిథిగా స్పీకర్ మధుసూదనచారి, పోస్ట్పెడ్ చైర్మన్ నవనీతరావు ఇతర ప్రతినిధులు హాజరై ఎన్నికల తీరుపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనచారి మాట్లాడారు. ప్రజలు భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు, గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి కారణం కాబట్టి మీ అందరికి మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అద్భుతం! తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి అక్షరాలు ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి అక్షరాలను మొదటగా రాసింది మధుసూదనాచార్య అనేటువంటి మాట వారంటే ఎంత అదృష్టం! తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలున్నారు. తెలంగాణ ఉద్యమానికి 60 సంవత్సరాల నేపథ్యం ఉంది. 2001లో మనం పార్టీగా ప్రారంభించబడితే తెలంగాణ ఉద్యమానికి అంతకంటే ముందు 2 సందర్భాల్లో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమం. 1953-56లో తెలంగాణ ఆంధ్ర వేరువేరుగా ఉండి రెండింటిని కలపాలనేటువంటి ఆలోచన జరిగినప్పుడు ఒక తరం నాయకులు కొట్లాడిండు. కలుపొద్దు అనేటువంటి మాటను మన సిద్ధాంతకర్త అయినటువంటి ఆచార్య జయశంకర్ గారు చెప్పిండు. నేను ఆ రోజు 2009లో ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్ చేయటువంటి ఒక కుట్ర జరిగింది. 4.5 సంవత్సరాల్లో మన భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి ఎక్కడా జరగలేదని మీకు అందరికీ తెలుసని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.